అలాగే నెక్స్ట్ మనం చూసుకున్నట్లయితే తదుపరి రాశి వచ్చేసి కర్కాటకం రాశి. సో వారికి ఏ విధంగా ఉండబోతుంది, అలానే వారి యొక్క జాతకంలో ఎటువంటి దోషాలు ఉన్నా కానీ అవి తొలగిపోవాలి అనుకుంటే, సో వారు ఎటువంటి పరిహారం చేసుకుంటే వారికి బాగుంటుంది అంటారు ఫిబ్రవరి నెలలో? తప్పకుండా తల్లి, కర్కాటక రాశి వారు వాస్తవానికి కూడా కర్కాటక రాశి వారు అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారు. అష్టమ శనితో బాధపడుతూ ఉన్నారు అంటే అంతకుముందు 2-3 సంవత్సరాలు కూడా ఈ మిథున రాశి వారు ఎలాంటి పరిస్థితిని అనుభవించి ఉన్నారో, వారి సరౌండింగ్లో ఎవరైనా మిథున రాశి వారు ఉంటే వారిని అడగండి ఒకసారి వెళ్ళి కర్కాటక రాశి వారు. కనుక కర్కాటక రాశి వారు ఖచ్చితంగా కూడా నోటిని ఎంతో అదుపులో పెట్టుకోవాలి. కర్కాటక రాశి వారు ఎప్పటికైనా కూడా మీరు తెలుసుకోవాల్సింది ఏంటి అంటే ధర్మంగా ఉంటారు, మీరు 100% ధర్మంగానే ఉంటారు. అయినప్పటికీ పరిస్థితుల ప్రభావం దృష్ట్యా మీరు కర్మను అనుభవించాల్సి వస్తుంది ఇక్కడ. కనుక డబ్బు పరంగా కానీ ఎవరికైనా మనీ ఇచ్చి టయానికి రావడం లేదు అనేటువంటి సందర్భమైనా, ఇలాంటివి ఏవైనా కూడా చూసుకున్నట్టయితే, ఇంకా పూర్తి చార్ట్ చూసుకున్నట్టయితే కర్కాటక రాశి వారు ఈ యొక్క మాసం కెరీర్లో కెరీర్ పరంగా అనుకూలంగానే ఉంటుంది, మరియు ఆర్థిక విషయాలలో హెచ్చుతగ్గులతో నిండి ఉంటుంది. 7వ ఇంట్లో ఉన్నటువంటి సూర్యుడు మరియు బుధుడు ఈ నెల ప్రారంభంలో బుధాదిత్య యోగాన్ని సృష్టించేటువంటి పరిస్థితి ఉంది. మీ వ్యాపారానికి అనుకూలంగా ఉంటుంది, మరియు బృహస్పతి ఈ నెల మొత్తం 10వ ఇంట్లో ఉంటాడు. మీ కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి, మీ ఉద్యోగంలో ఎలాంటి అహంకారపూరిత ప్రవర్తనను తొలగించి వినయంగా ఉండమని కూడా ఇది మీకు ఇచ్చేటువంటి సలహా. విద్యార్థుల గురించి మాట్లాడినట్టయితే ఈ నెల ప్రారంభం మీకు మంచిగానే ఉండేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. 4వ ఇంట్లో బృహస్పతి, అదేవిధంగా 4వ ఇంట్లో బృహస్పతి యొక్క అంశం కుటుంబంలో శాంతిని సృష్టిస్తుంది. అంకెలో చూసుకున్నట్టయితే మీ చదువుపై దృష్టి పెట్టడానికి మీకు సహాయపడుతుంది ఈ యొక్క గురువు. మరి 5వ ఇంటి అధిపతి అయినటువంటి కుజుడు ఈ నెల ప్రారంభంలో శుక్రుడితో కలిసి 6వ ఇంట్లో ఉంటాడు. 6వ ఇంటి నుండి 7వ ఇంటిలోకి ఈ నెల 12వ తర్వాత షిఫ్ట్ అయ్యేటువంటి పరిస్థితి ఉంది. ఎవరు? శుక్రుడును కుజుడు. అటు పిమ్మట మీకు విద్యకు సంబంధించి పెద్దగా ఇబ్బంది ఉండదు అని చెప్పవచ్చును. ఈ నెల కుటుంబ జీవితానికి అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి, మీరు ప్రేమ సంబంధంలో ఉన్నట్లయితే ఈ నెల ప్రారంభం మీకు అనుకూలంగా ఉండేటువంటి పరిస్థితి. ఇంకా చూసుకున్నట్టయితే 5వ గ్రహానికి అధిపతి అయినటువంటి కుజుడు శుక్ర గ్రహంతో పాటు 8వ 6వ ఇంట్లో ఉంటున్నాడు. ఆర్థిక సవాళ్లకు ఎదురయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది, మీరు ముందుగానే సిద్ధంగా ఉండాలి. అయితే ఇది కొంత సమయం మాత్రమే, ఈ యొక్క నెల మాత్రమే ఉంటుంది, కానీ మీరు జాగ్రత్తగా ఉన్నట్టయితే మంచి ఫలితం ఉంటుంది. ఇంకను చూసుకున్నట్టయితే 12వ ఇంటిపై కుజుడు మరియు శుక్రుని దృష్టి ఉంచడం వలన ఖర్చులు పెరిగేటువంటి పరిస్థితి ఉంది. కర్కాటక రాశి వారి ఆరోగ్య విషయాలకు వచ్చినట్టయితే శనిగ్రహము 8వ స్థానంలో ఉంటుంది. మీకు 8వ స్థానంలో ఉండడం చేత ఆకస్మిక ధనము మరియు ఆయుష్ స్థానం కూడా అవుతుంది 8వ స్థానం కనుక, దానికి సంబంధించినటువంటి ఇబ్బందులు. ఇంకా నువ్వు చూసుకున్నట్టయితే స్థాన చలనాలు, హౌస్ రిలేటెడ్ మార్పులు చేర్పులు అయ్యేటువంటి పరిస్థితి గోచరిస్తుంది. కనుక వీరు ఖచ్చితంగా కూడా శని సంబంధిత పరిహారాలు లేదా ఆంజనేయ స్వామికి చక్కగా కూడా ఒక 108 రోజులు ప్రదక్షిణ చేయడము, ప్రతిరోజు దేవాలయానికి వెళ్ళాలి, వెళ్ళి ప్రతిరోజు ప్రదక్షిణ చేసుకోవాలి. ప్రతి మంగళవారము లేదా ప్రతి శనివారము ఆకు పూజ చేయించుకోవాలి. ఇంకను మహాన్యాసపూర్వక పాశుపతము చేయించుకున్నట్టయితే మంచి ఫలితాలు ఉంటాయి.